ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉంది ఈ కొత్త జిల్లాలను లోక్సభ నియోజకవర్గాల పరిధి మేరకు కొత్త జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు ఇరవై ఐదు లోక్సభ ఉన్న ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అన్ని జిల్లాలను కలిపి మొత్తం ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు అయితే నెల్లూరు జిల్లాకు మాత్రం కొంత మినహాయింపు ఇచ్చారు నెల్లూరు జిల్లాలో ఉన్న సర్వేపల్లి నియోజకవర్గం వాస్తవానికి తిరుపతి కేంద్రంగా ఏర్పడే కొత్త జిల్లా బాలాజీ జిల్లాలో చేర్చాల్సి ఉంది కానీ దాన్ని నెల్లూరు జిల్లాలో నుంచారు అయితే దీనికోసం సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకా గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక ప్రయత్నం చేశారు సీఎం జగన్ ఒప్పించి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉండేటట్లు అండ్ చేశారు ప్రస్తుతం కాకన గోవర్ధన్ రెడ్డితో పాటు మనం ఉన్నాం ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉంచడానికి ప్రధాన కారణం మీరే మీ ఒత్తిడి వల్ల జరిగిందని తెలుస్తుంది దీనిపై మీరే అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ని ఒక జిల్లాగా తీసుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్క అరకుకు సంబంధించి మాత్రం భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా రెండు జిల్లాలు చేయాలి మొత్తం ఇరవై ఆరు జిల్లాలు మాత్రమే చేస్తాం ప్రతి పార్లమెంటుని ఒక జిల్లాగా ఏదైతే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయో వాటిని ఒక జిల్లాగా మనం ఈరోజు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పి ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది కేబినెట్లో కూడా దాని గురించి చర్చించడం జరిగింది అయితే వెంటనే సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాడు ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యను తీసుకువెళ్ళాం ఆయనతో పాటు చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి కూడా ఈ సమస్యను ఇవ్వమన్నారు వెంటనే ఆయన దృష్టి కూడా తీసుకువెళ్ళి ఆ కమిటీ కూడా రెఫర్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి నేను రేఖ రాయడం ముఖ్యమంత్రి గారిని కలిసి విన్నవించడం నా విజ్ఞప్తిని మన్నించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ప్రజల యొక్క ఆశల ఆకాంక్షల దృష్ట్యా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గాన్ని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే అంతర్భాగంగా కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు చాలా వరకు నిన్నటి వరకు ఆందోళనతో ఉన్నారు ఎక్కడ మనం బాలాజీ జిల్లాకు వెళ్లాల్సి వస్తుందో కాబట్టి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది ఏదైనా చిన్న పనికైనా అని చెప్పి చెప్పి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటేనే బాధపడేటువంటి పరిస్థితులున్నాయి వాటి అన్నింటిని కూడా ఈరోజు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఇది సంక్రాంతి నూతన సంవత్సర కానుకగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు తిరుపతి పార్లమెంటులోకి వెళ్లాల్సినటువంటి సర్వేపల్లి నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలతో పాటు అదనంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని చేర్చి కొంచెం పెద్ద జిల్లా అయినా విస్తీర్ణం పెరిగిన ఎనిమిది జిల్లాలతో కూడినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాను ప్రకటించడం అనేటువంటి దాని పట్ల సర్వేపల్లి నియోజకవర్గ ఈ ఈరోజు తీవ్రమైనటువంటి హర్షాత్రేకాలు వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా కృష్ణపట్నం పోర్టు కానీ విక్రమసింహపల్ని యూనివర్సిటీ కానీ మత్స్య కళాశాల కానీ ఇవన్నీ సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఉన్నాయి ఒకవేళ సర్వేపల్లి కనుక బాలాజీ జిల్లాలోకి వెళ్ళి ఉంటే నెల్లూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగి ఉండేదని అంటారు ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎందుకంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలన్నా ఇక్కడ దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం చాలామంది పాపం ఇక్కడే నెల్లూరు నుంచి వెళ్ళి కూడా టీచర్స్ కానీ చాలామంది ఉద్యోగులు కూడా పనిచేస్తారు ఎందుకంటే నెల్లూరు కోతవేటు దూరంలో ఉండేటువంటి ప్రాంతం కాబట్టి వాళ్ళకి ఏదన్నా జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఉద్యోగులు కానీ ఉపాధి పొందేటువంటి వాళ్ళు కానీ నేరుగా దాదాపుగా తిరుపతికి వెళ్ళాలంటే నూట యాభై కిలోమీటర్ల నుంచి నూట అరవై కిలోమీటర్లు ఈరోజు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రజలు ఆ పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో చాలా వరకు ఈరోజు వెసులుబాటు కలిగింది వాళ్ళకి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది తెలియనటువంటి ఊరటను కలిగిస్తుంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు వ్యాపారస్తుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఈరోజు వ్యవసాయం చేసుకునేటువంటి రైతుల దాకా కూడా ఎందుకంటే ప్రధానమైనటువంటి జలాశయం సోమస్థల జలాశయం నెల్లూరు జిల్లాలోనే ఉంది నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి సోమశల జలాశయం రైతాంగం మీదనే ఈరోజు దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గం ఎనభై శాతం ఆధారపడి పంటలు పండించుకునేటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు మనం తిరుపతి జిల్లాకు వెళ్ళిపోతే నీటికి సంబంధించినటువంటి నీటి పంపిణీ విషయంలో కూడా మనకు ఏదైనా న్యాయం జరుగుతుందేమో ఇబ్బందులు కలుగుతామో రకరకాలైనటువంటి అనుమానాలు అపోహలు ఉన్నాయి అటువంటివి జరగవు అయినప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి అపోహలను ఎందుకంటే మనం భాగస్వామ్యాలను కాలేం కదా జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కానీ జిల్లాకు సంబంధించినటువంటి నీటి పంపిణీ విషయంలో కానీ అనేటువంటిది ఉండేది ఇప్పుడు వాటి అన్నిటికి కూడా చరమగీతం పాడి ఎక్కడ కూడా అపోహలు తావు లేకుండా సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడంతో ప్రజలందరూ కూడా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్ని రకాల ప్రజల్లో కూడా హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఒక నెల్లూరులో ఉంచినా లేదా తిరుపతి కేంద్రంగా ఏర్పడే బాలాజీ నియోజకవర్గంలో ఉంచినా మీకు వచ్చే లాభం కానీ నష్టం కానీ ఏం లేదు కేవలం ప్రజల కోసమే నిర్ణయం కేవలం ప్రజల కోసమే ఎందుకంటే ఎక్కడైనా సరే నేను శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం ఇస్తాను ఈరోజు నెల్లూరు పార్లమెంట్లో సర్వేపల్లి గతంలో కొన్ని ప్రాంతాల్లోనే ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్న ఈరోజు తిరుపతి పార్లమెంట్కి వెళ్ళినా శాసనసభ్యుడు శాసనసభ్యుడుగానే ఉంటాడు కానీ ఈ ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు ప్రజల యొక్క ఆలోచన సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉండాలనేటువంటిది దాని మీద నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ఆయనకి విన్నవించడం జరిగింది నా విజ్ఞప్తిని విన్నపముని మన్నించి జగన్మోహన్ రెడ్డి గారు సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని దీన్ని కలపండి అని చెప్పి చెప్పి సర్వేపల్లె నియోజకవర్గం మీద నెల్లూరు జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ సర్వేపల్లి నియోజకవర్గం లేని పక్షంలో సర్వేపల్లి నియోజకవర్గం లేనిటువంటి నెల్లూరు జిల్లాను ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంటుందని చెప్పి అనేక మంది ప్రముఖులు కూడా ఈరోజు విశ్లేషించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా మనతో పాటు సర్వేపల్లి నియోజకవర్గం ఉండాలని కోరుకున్నారు ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా కొనసాగాలనేటువంటి ఆకాంక్షను అనేక సందర్భాల్లో వ్యక్తం చేశారు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరి ఆశలను కూడా ఎక్కడ కూడా అడి ఆశలు కాకుండా వాళ్ళందరి ఆశలు అన్నీ కూడా ఆలోచనలోకి తీసుకుని వాళ్ళ అందరి ఆశలు మనోభావాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఎలలేనటువంటి ఆనందం ఈ రెండు రోజులుగా గత రెండు రోజులుగా అయితే సర్వేపల్లి నియోజకవర్గ మొత్తం ప్రాంతమంతా కూడా ఒక పండుగ వాతావరణం లాగా తయారైంది ఎక్కడికి వెళ్ళినా దీని గురించి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎనలనేటువంటి ప్రేమ అభిమానం ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ప్రజలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అదే స్థాయిలో వాళ్ళ పట్ల ఈరోజు ఆ అభిమానాన్ని చాటుకున్నాడు అని చెప్పి చెప్పి నియోజకవర్గ వ్యాప్తిగా ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి జీవితకాలం రుణపడి ఉంటారు అని చెప్పి చెప్పి నేను భావిస్తున్నాను చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల అభివృద్ధి ఎట్లా ఎలాంటి అభివృద్ధి మీరు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు కాలేదు వ్యవస్థలో మార్పులు చేర్చుకున్నాయి పరిపాలన అనేక రకాలైనటువంటి సంస్కరణలు వచ్చాయి ఈరోజు సచివాలయాల నిర్మాణం కానీ వాలంటరీ వ్యవస్థ కానీ ఎక్కడికక్కడ అవసరమైనటువంటి రైతు భరోసా కేంద్రాలు కానీ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కానీ సచివాలయానికి శాశ్వత భవనాలు కానీ వీటన్నిటితో పాటు బల్క్ మిల్క్ సెంటర్స్ కానీ డిజిటల్ లైబ్రరీస్ కానీ గ్రామాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా సచివాలయ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఒక ఐదు భవనాలు శాశ్వత భవనాలను ఈరోజు నిర్మిస్తున్నాం కాబట్టి వాటికి సంబంధించి ఒకటేసారి దాదాపుగా ఒక లక్ష నలభై వేల మంది ఉద్యోగస్తులను నియమించాం కాబట్టి ఈ పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ సౌలభ్యం కోసం పరిపాలన సౌలభ్యం ఉండాలి అంటే వాళ్ళకి ఎక్కడికక్కడ వికేంద్రీకరణ జరిగితే వాళ్ళ దగ్గర ఎప్పుడైతే ఈ ఉద్యోగస్తులు పెరుగుతారో ఉన్నతాధికారులు తగ్గిపోతారో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరపడుతుంది కాబట్టి ప్రజలకు ఆ సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉద్యోగులను సంబంధించి నియమిత సంఖ్యలో కనుక కంట్రోలింగ్ అథారిటీ కింద జిల్లా అధికార యంత్రాంగం కింద కనుక పెట్టగలిగితే ఆ ప్రాంతాలకు సంబంధించి ఈరోజు మరింతగా ఎఫెక్టివ్గా పనిచేసేదానికి గవర్నమెంట్ మెకానిజం ఎఫెక్టివ్గా డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఎప్పుడో చాలా సంవత్సరాలుగా కేవలం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఇరవై ఒకటి జిల్లాలు ఉంటే ఆ తర్వాత ఎక్కడా కూడా అదనంగా జిల్లాలు రాలేదు రెండే జిల్లాలు వచ్చాయి ప్రకాశం జిల్లా ఒకటి విజయనగరం జిల్లా ఒకటి కాబట్టి ఆ తర్వాత ఎప్పుడు పునర్విభజన జరగలేదు ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన జరిగిన వెంటనే తెలంగాణకు సంబంధించి పరుగున ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించి దాదాపుగా వాళ్ళకున్నటువంటి తొమ్మిది జిల్లాలని ముప్పై పైన ఈరోజు వాటిని కనీసం రెండు నియోజకవర్గాలు ఆరు మండలాలు ఎనిమిది మండలాలు ఉండేటువంటి కూడా జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ అశాంతి లేకుండా నామకరణం చేయడంలో కానీ ప్రాంతాలకు సంబంధించినటువంటి కూర్పులో కానీ ఎక్కడ ఎవరి దగ్గర నుంచి కూడా దాదాపుగా నేను నుంచి చూస్తున్నాం కొంతమంది తెలుగుదేశం నాయకులు గిట్టు గిట్టనటువంటి వాళ్ళు ఏదో ఒకటి ఇక్కడ వర్గాలను లేకపోతే వైషమ్యాలను లేకపోతే ప్రాంతాలనో విద్వేషాలు రెచ్చగొట్టాలనేటువంటి ఆలోచన చెప్ప ప్రజలందరూ కూడా దీని పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సంతోషంగా ఉన్నారు ఇది చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని అదే సమయంలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే సర్వేపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు నెల్లూరుకి దూరంగా వెళ్ళిపోతున్నారన్న అభిప్రాయంతోనే సర్వేపల్లి నెల్లూరు జిల్లాలోనే ఉంచినట్లు కాకన గోవర్ధన్ నిర్మాణతో చెప్తున్నారు శ్రీనివాస్ ఏవిపి దేశం నెల్లూరు